దుస్తులు చీల మండలం క్రిందికి ఉంచుట. ఇక స్త్రీలు అనుకుంటున్నారు కావచ్చు, ఇందులో మాదేముందయ్యా, మొగోళ్ళకి కదా ఈ ఆదేశాలు, కొంచెం ఓపిక వహించండి, శ్రద్ధగా వినండి. దుస్తులు చీలమండలం క్రిందికి ఉంచుట, దీన్ని ప్రజలు చాలా చిన్నదిగా విలువలేనిదిగా భావిస్తారు. ఏమంత పెద్ద పాపం కాదయ్యా, నాకైతే గర్వ ఉద్దేశం లేదు కదా అనేస్తారు, కానీ ఇది అల్లా దృష్టిలో పెద్ద పాపాల్లో ఒకటి. అంటే లుంగి ప్యాంట్ వగైరా చీలమండలం క్రిందికి ఉంచుట, కొందరి దుస్తులు నేలకు తాకుతూ ఉంటాయి, మరికొందరివి భూమిపై వేలాడుతూ ఉంటాయి. దీనినే కొందరు ఏమంటారు, అయ్యా మున్సిపాలిటీ వాళ్ళు చెప్పరాసుకుని నీకిచ్చారా, నీ పెయింట్ ద్వారా గంతగానే ముడుచుకుంటూ వెళ్తున్నావు. ఎవరైనా పెయింట్ను ఈడ్చుకుంటూ వెళ్ళేవారు కోపానికి రాకండి. కొందరు అలా జోక్గా మాట్లాడుకుంటారు అని అంటున్నాను, వాళ్ళు అలా మాట్లాడుకునే పరిస్థితి మీరు తీసుకురాకండి. మీ పాయింట్లు, మీ యొక్క లుంగీలు, మీ యొక్క బట్టలు, పైజామాలు ఇట్లా కిందికి విరేలాడి తీసి. హజరత్ అబూ జర్ రదియల్లాహు తనను ఉల్లేఖించిన హదీసులో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, థలాసతున్ లా యుకల్లిముహుమల్లాహు యౌమల్ ఖియామతి వలా యందురు ఇలైహిమ్ వలా యుజక్కీహిమ్ వలహుమ్ అదాబున్ అలీమ్. మూడు రకాల వ్యక్తులు ఉన్నారు, అల్లా వారితో సంభాషించడు, మాట్లాడడు, దయాభావంతో కన్నెత్తి వారి వైపునకు చూడడు, మరియు వారిని పాపాల నుండి పరిశుద్ధపరచడు. పైగా వారికి తీవ్రమైన శిక్ష విధిస్తాడు. అల్లాహు అక్బర్. నాలుగు రకాల ఘోరమైన విషయాలు చూస్తున్నారా? అల్లా మాట్లాడడు, కన్నెత్తి చూడడు, పరిశుద్ధపరచడు, పైగా వారికి తీవ్ర శిక్ష ఉంటుంది. ఎవరు వారు? అల్ ముస్బిల్, తన లుంగి ప్యాంట్ పైజామా ఏదైనా, ఏది అయినా తొడిగేది, సాక్స్ కాకుండా, ఎందుకంటే సాక్స్ కింది నుండి పైకి వస్తాయి, పైనుండి కిందికి వచ్చేటివి ఏ వస్త్రాలైనా కానీ చీలమండలానికి కిందిగా ఉన్నాయి అంటే అతడికి ఈ శిక్ష ఉంది. ఇంకా రెండో వాడేవాడు, ఉపకారం చేసి ఎవరికైనా ఏదైనా మేలు చేసి మాటి మాటికి చెప్పుకునేవాడు, దెప్పి పొడిచేవాడు. మూడో వాడేవాడయ్యా, తన సరుకును అసత్య ప్రమాణాలతో అమ్మేవాడు. సహీ ముస్లిం 106. కొందరు ఏమంటారు, నేను గర్వంతో తొడగడం లేదు. కొందరు, నేను గర్వంతో తొడగడం లేదు అని చెప్పి తన పవిత్రతను చాటుకుంటాడు, కానీ అతని మాట చెల్లదు. గర్వం ఉద్దేశం ఉన్నా లేకపోయినా అన్ని స్థితుల్లో అది నిషిద్ధం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసును గమనించండి, మా తహ్తల్ కఅబైని మినల్ ఇజారి ఫఫిన్నార్, ఎవరి లుంగి ప్యాంట్ వగైరా చీల మండలానికి క్రిందికి ఉండునో అది అగ్నికి ఆహుతి అవుతుంది. నిసాయి 533 సున్నా ముస్నద్ అహ్మద్ లో కూడా ఈ హదీస్ ఉంది. ఒకవేళ గర్వంతో క్రిందికి వదిలితే దాని శిక్ష ఇంకా పెద్దది, భయంకరమైనది. ఇదే తరహా స్పష్టీకరణ ప్రవక్త గారి ఈ ప్రవచనంలో ఉన్నది. ఎవరైతే తన వస్త్రాన్ని గర్వంతో వ్రేలాడదీస్తాడో ప్రళయ దినాన అల్లా అతని వైపు కన్నెత్తి చూడడు. సహీ బుఖారి 3665, సహీ ముస్లిం 2085. ఎందుకు ఇంతటి ఘోరమైన శిక్ష? ఎందుకనగా అందులో రెండు రకాల నిషిద్ధతలున్నాయి, ఒకటి గర్వం, రెండవది చీలమండలం క్రిందికి ధరించడం. చీలమండలానికి క్రింద ధరించే నిషిద్ధత అన్ని రకాల దుస్తులపై ఉంది. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్ ఇస్బాలు ఫిల్ ఇజారి వల్ ఖమీస్ వల్ ఇమామ మన్ జర్ర మినహా షైఅన్ ఖుయలా లం యందుర్ ఇల్లాహు ఇలైహి యౌమల్ ఖియామ. లుంగీని, చొక్కాను మరియు తల పాగను చీలమండలానికి క్రిందిగా వరేలాడదీయుట ఘోర పాపం. అయితే ఎవరైతే వీటిలో ఏ ఒక్కటినైనా గర్వంతో వ్రేలాడ తీస్తాడో ప్రళయ దినాన అల్లా అతని వైపు కన్నెత్తి చూడడు. అబుదావుద్ 4094, షేక్ అల్బానీ రహమహుల్లా సహీహుల్ జామీలో ప్రస్తావించారు, 2770. ఇక కొందరు ఏమంటారు, నాకు గర్వం లేదని అంటారు కదా,
ఆ మాట చెల్లదు అని ఇంతకుముందే మనం తెలుసుకున్నాము. వారికి ప్రత్యేకమైన శిక్ష ఉంది. అయితే రండి మరొక హదీస్, ఇది నిసాయిలో వచ్చి ఉంది. వర్ఫా ఇజారక్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సహాబీకి చెప్పారు, ఇలా నిస్ఫిస్సా, నీ లుంగిని సగం పిక్క వరకు లేపి ఉంచు. ఫఇన్ అబైత ఫఇలల్ కఅబైన్, అంత పైకి కుదరదనుకుంటే చీలమండలం వరకు. చీలమండలం అంటే అర్థానికి అర్థమైందా? గట్టెలు అని అంటారు చూడండి. ఎక్కడైతే మన పాదం మొదలవుతుందో మరియు మన యొక్క పిక్క కింది కాలు భాగం పూర్తి అయి జాయింట్ ఏదైతే ఉంటుందో రెండు వైపుల కొంచెం ఎక్కువగా వచ్చి ఉంటాయి ఎముకలు, గిట్టెలు అని కూడా కొందరు అంటారు, చీలమండలం అని అంటారు. దానిని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరైతే లుంగీని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబీకి చెప్పారు, ఒకవేళ నీవు సగం పిక్క వరకు కుదరదు అనుకుంటే చీలమండలం వరకు, అంటే అది కనబడాలి, దానిపైకి ఉండాలి వస్త్రం. వయ్యాక వ ఇస్బాలల్ ఇజార్, చీలమండలానికి క్రిందికి ధరించడం నుండి నువ్వు దూరం ఉండు. ఫఇన్నహా మినల్ మఖీల, ఉద్దేశం నీది లేకపోయినా కానీ ఇది గర్వహంకారంలో లెక్కించబడుతుంది. వఇన్నల్లాహ లా యుహిబ్బుల్ మఖీల, మరియు అల్లాహు తాలా గర్వహంకారాలను ఇష్టపడడు. ఇక స్త్రీల మాటకు వస్తారా, ఈ నిషిద్ధత స్త్రీలకు కూడా వర్తిస్తుంది. అయితే వారి శరీరంలో ఏ కొంత భాగం కూడా పరపురుషులకు కనబడకుండా ఉండుట తప్పనిసరి గనక ఆమె తన పాదాలు కనబడకుండా క్రిందికి వేలాడదీయవచ్చును. కానీ ఎంత, అంతకంటే ఎక్కువ ఉంటే ఆమెకు కూడా శిక్షనే. మరి ఎంత? ఈ హదీస్పై శ్రద్ధ వహించండి. తిర్మిజీలోని సయ్యి హదీస్, అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తనుమా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మన్ జర్ర తౌబహు ఖుయలా లం యందుర్ ఇల్లాహు ఇలైహి యౌమల్ ఖియామా, ఎవరైతే తమ యొక్క వస్త్రాలను చీలమండలానికి క్రిందిగా వేలాడ తీస్తారో, అలాంటి వారిని కిందికి వేలాడ తీస్తారో, హుయలా గర్వహంకారాలతో, అల్లా అలాంటి వారి వైపున ప్రళ్ళిందినన్న చూడడు. అక్కడ ఉమ్ము సల్మా రదియల్లాహు తాలన్హా అడిగినది, ప్రశ్నించినది, ఫకైఫ యస్నఅన్నిసా ఉబిదుయూలిహిన్, స్త్రీలు వారి యొక్క వస్త్రాలలో ఏదైతే కిందికి వేలాడి ఉంటాయో వారి పరిస్థితి ఏమిటి? యుర్హీన శిబ్రా, ప్రవక్త చెప్పారు, ఒక జానెడు వారు కిందికి వేలాడదీయవచ్చు. ఈ జానెడు అంటే ఎక్కడి నుండి జానెడు? చీల మండలం నుండి జానెడు, ఎందుకంటే అక్కడ వరకే తొడగాలని ముందు చెప్పారు కదా. అల్లాహ్ అక్బర్, ఈ హదీసు స్త్రీలు చాలా శ్రద్ధగా వినాలి. ప్రత్యేకంగా ఈ రోజుల్లో లెగిన్స్ వేసుకొని, జీన్స్ ప్యాంటులు వేసుకొని, చర్మానికి తోలుకు మొత్తం అతుక్కుపోయే విధంగా చాలా టైట్గా ఉండే అటువంటి పైంట్లు పైజామాలు ఏదైతే స్త్రీలు తొడుగుతున్నారో, బయటికి వెళ్తున్నారో, భయపడండి అల్లాతో గమనించండి, వారి యొక్క ఆ పైజామాలు పైంట్లు లెగిన్స్లు అన్నీ పైకి ఉంటాయి. అలాంటి వారు ప్రత్యేకంగా ఈ హదీసును వినాలి. స్త్రీల మేము మా పాదాలు కూడా పరపురుషులకు కనబడకుండా ఉండాలి కదా, మరి ఎవరైతే చీలమండలానికి క్రిందిగా తొడుగుతారో వారికి నరక శిక్ష ఉన్నది అని ప్రళయ దినాన అల్లా చూడడు అని మీరు అంటున్నారు కదా ప్రవక్త, మరి మా స్త్రీల పరిస్థితి ఏమిటి అంటే ఒక జానెడు వేలాడదీయండి అని చెప్పారు. అయితే ఉమ్మె సలమా రదియల్లాహు తన్హా అడిగారు, ఇదన్ తన్కషిఫు అక్దాముహున్నా, నిలబడి ఉండి జానెడు కిందికి తీస్తే పర్లేదు, కానీ నడుస్తున్నప్పుడు వాళ్ళ యొక్క పాదాలు తెరిచి ఉంటాయి కదా, ఎందుకంటే నడుస్తున్నప్పుడు కొంచెం పైకి అయిపోతుంది. అప్పుడు ప్రవక్త చెప్పారు, ఫయుర్హీనహు దిరా, ఒక మూరెడు వారు కిందికి ఉంచవచ్చు, లాయజిద్న అలై, అంతకంటే ఇంకా ఎక్కువ పొడుగ్గా ఉంచడం ఇది కుదరదు, అందువల్ల వారు కూడా శిక్షలకు గురి అవుతున్నారు. కానీ మన సమాజంలోని స్త్రీలలో రెండు రకాల ఫ్యాషన్లు వారిని నాశనానికి వినాశనానికి గురి చేస్తున్నాయి.
ఒకటి, ఆఫీసుల్లో జాబు చేసే స్త్రీలు అని కానీ, కాలేజుల్లో చదివే అమ్మాయిలు కానీ స్కర్టులు వేసుకోవడం, ఇంకా ఏదేదో కొత్త కొత్త పేర్లతో ఏమేమో వేసుకోవడం, వారి యొక్క పాదాలు, చీలమండలు, సగం పిక్కలు, మోకాళ్ళ వరకు కూడా కనబడి ఉండడం, ఇదొక ఫితన అయిపోతుంది. ఇదొక చాలా వినాశనానికి వారు దారితీస్తున్నారు. మరియు మరోవైపున కొన్ని ఫంక్షన్లలో కొన్ని రకాల బట్టలు ఎలా కుట్టిస్తారంటే, 1 మీటర్, 2 మీటర్లు, 3 మీటర్లు వెనక్కి అది వేలాడుతూ ఉంటాయి. ఇది ఒక గర్వంగా, ఇది ఒక ఫేషన్గా, ఇది ఒక మోడల్గా, ఇది మా యొక్క పెళ్ళికి ప్రత్యేక చిహ్నం అండి అన్నట్లుగా చెప్పుకుంటారు. కానీ ఈ హదీతు ఆధారంగా అది కూడా నిషిద్ధం. కొందరు పెళ్లి కూతుర్లు ధరించే దుస్తులు మీటర్ కంటే ఎక్కువ కిందికి ఉంటాయి, ఒక్కోసారి ఎంత కంటే పొడుగ్గా ఉంటాయి, వెనక ఉన్నవారు ఎత్తి పట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి కూడా యోగ్యం కావు.